బుల్డన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ పర్యటనలో భాగంగా స్థానిక నేత కొనతాళ్లతో భేటీ అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అనకాపల్లి పార్లమెంట్ కి నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం జనసేనలో జోరుగా సాగుతోంది. అయితే ఈ క్రమంలో గత వారం రోజులుగా అనకాపల్లి కేంద్రంగా పార్టీ క్యాడర్ తో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు నాగబాబు. అయితే నాగబాబు నిర్వహిస్తున్నటువంటి సమీక్షలకి దూరంగా ఉంటూ వస్తున్నారు కొనతాళ. దీంతో ఈ రోజు విశాఖ పర్యటనకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా కొనతాళ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు కొనతాళ. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పొత్తులపై పార్టీలు మాట్లాడుకుని నిర్ణయిస్తారంటున్నారు కొనతాళ. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఒక ప్రాంతానికి పార్టీ ముఖ్య నేతలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మొత్తానికి ఆ రీజియన్కి చాలా ముఖ్యమైన నేతగా ఉన్న మీరు పాల్గొనకపోవడం మీద కొంత చర్చ జరిగే అవకాశం లేదంటారా? చర్చ జరగడం తప్పని నేను అంటున్నాను, కానీ అది కారణాలు వేరే. అది ఆ కారణాలకు సంబంధించి అంటే అవి అంటే భూతద్దంలో చూస్తే చాలా కనిపిస్తాయి. అది భూతద్దంలో చూసే కాదు, ఇది సాధారణంగా ఆర్గనైజేషన్ లో రొటీన్ గా ఉండేవి ఇవన్నీ కూడా. అంటే మీరు జనరల్ సెక్రటరీగా హీ హాస్ ఎవరీ రైట్, ఆయన వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా. కోర్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. కానీ అక్కడున్న సోషల్ ఇంజనీరింగ్ పరంగా చూసినా ఏ రకంగా చూసినా మీరు లేకుండా ఆయన పాల్గొనడం అన్నది పార్టీకి కూడా అంత శ్రేయస్కరం కాదు కదా. అది నేను అనుకోనది ఏముంది, ఎవరు టైం బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, మీటింగ్లు పెడతా ఉంటారు, వెళ్తూ ఉంటారు. నాకు అవకాశం నేను వెళ్ళి మీటింగ్ పెడతాను, ఆయనకు అవకాశం ఉంది ఆయన వస్తారు. అట్లా ఏముంది, పార్టీ యాక్టివిటీస్ అన్నప్పుడు ఇవన్నీ నిత్యం జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడే చెప్పారు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, నేను కూడా సిద్ధంగా ఉన్నా, పార్టీలో నేను పోటీ చేయడానికో ఏదో సాధించడానికో రావట్లేదు, పార్టీని బలోపేతం చేయాలి, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీని దించాలి అన్న ఉద్దేశం. అంత పెద్ద హృదయంతో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళకపోతే రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కదా. మీరు సీనియర్ రాజకీయ నేత, మీరే అంటారు పెద్ద హృదయంతో ఉన్నామండి, రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోవాలి, అదొక్కటే నాకు సింగిల్ పాయింట్ ఫార్ములా ఉంటుంది. కానీ అంత మాత్రం కనీసం మీకు దక్కాల్సిన గౌరవం కానీ లేకపోతే అవి 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 లేకుండా వెళ్ళలేరు కదా. ఇప్పుడు గౌరవం ఒకరి ఇస్తే వచ్చేది కాదు, ఒకరు తీస్తే పోయేది కాదు. మనం గౌరవించబడాలనుకుంటే మనలో ఉండాలి అది. ఎగ్జాక్ట్లీ సార్. తర్వాత అనకాపల్లి పార్లమెంట్కి సీట్కి వస్తే గతంలో మన జనసేన ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు, ఈసారి కూడా జనసేన పోటీ చేయాలన్న ఆలోచన ఉండబట్టే నాగబాబు అక్కడికి వచ్చారన్నది మీరు చెప్పకపోయినా, ఇంకా మీరు అధికారికంగా ప్రకటించకపోయినా నాగబాబు వారం రోజులుగా ఉండడం, అచ్యుతాపురంలో ఇల్లు తీసుకోవడం, ఇంకా ప్రత్యేకంగా మీరు ఆయన పోటీ చేస్తారని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సందర్భంలో అక్కడ డెడ్లీ కాంబినేషన్ అయిన కాపు సామాజిక వర్గానికి గౌర సామాజిక వర్గం తోడవ్వాలి. అఫ్కోర్స్ మిమ్మల్ని ఇక్కడ ఒక కేవలం ఒక కమ్యూనిటీ సంబంధించి చూడటం లేదు, కానీ ఇంత ఈక్వేషన్స్లో కూడా ఎందుకు మీరు వారం రోజులకు వెళ్ళకపోవడం, ఎట్లాంటి సంకేతాలు ఇచ్చే అవకాశం? అవి మరి పదే పదే మీరు ప్రశ్నలు అటు ఇటు మార్చి అడుగుతున్నారు, నేను చెప్పే సమాధానం ఒకటే, దాని ముందు ప్రశ్నకి దీనికి ఒకటే సమాధానం. సో అసంతృప్తి ఏం లేదండి? ఏం లేదు, ఏం లేదు. అసంతృప్తి ఉండాలి అవసరం. రేపు నాగబాబుని నాగబాబు అవ్వబోతున్నారా ఎంపీ అక్కడ గెలవబోతున్నారా? అది పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు మూడో పార్టీ కూడా వస్తే వాళ్ళు కూర్చొని నిర్ణయిస్తారు ఎక్కడెవరు అన్నది. అందువల్ల ఇప్పుడు ఆశ పోటీ చేయాలని అనుకోవడం తప్పు కాదు, ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం రాజ్యాంగం ఉంది, ఉన్నప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు. పోటీ చేయడం ఇది కాదు నియంతృత్వంగా, ఇది నా ఎస్టేటు అని అనుకోవడం. అక్కడ ఉన్న సోషల్ ఇంజనీరింగ్లో అనకాపల్లి ఎంపీ నాగబాబు చేస్తే అనకాపల్లి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తారన్నది కూడా ఖచ్చితంగా అవసరం కూడా ఉంటుంది, అట్లాంటిది ఏమైనా డిస్కషన్కి వచ్చిందా? అవన్నీ పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ అవన్నీ కూడా. రేపు ఎలక్షన్స్లో మీరు ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందా? తెలియదు, చెప్తాను కదా నేను. మీరైతే ఆసక్తిగా ఉన్నారు? నేను రాష్ట్రంలో పరిస్థితులు మారాలన్న దానికి ఆసక్తిగా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితులు మార్చాలి, ఎలా పోటీ చేసి గెలవాలి కదా. మీకు బలమైన అభ్యర్థులు మీలాంటి వాళ్ళు కూడా దూరంగా ఉంటే అవ్వదు కదా. చూద్దాం ఏ రకంగా సర్వీసెస్ ఉపయోగపడతాయో చూద్దాం చూసి. ఆ అసంతృప్తిని చల్లార్చడానికి తిరిగి ఆయన్ని జనసేన శ్రేణులతో కలిపి ముందుకు తీసుకెళ్ళడానికే నాగబాబు రెండు రోజుల క్రితం వచ్చారు. ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా రావడం కొంత ఆసక్తిని అయితే కలిగించింది. తిరిగి ఆయన మళ్ళీ జనసేన మీటింగ్స్లో కూడా ఆయన యథావిధిగా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది.